దెయ్యాలు ఆత్మలు ఉన్నాయా అనే ప్రశ్నకు చాలామంది లేవనే అంటారు. ఎందుకంటే అవి ఎప్పుడూ కళ్ళకు కనిపించలేదు కాబట్టి. అయితే కంటికి కనిపించిన దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తే ఎక్కువ మంది అవుననే సమాధానమిస్తారు. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం అలాంటిది. అయితే ఆ దేవుడిని ఎంతగానో నమ్మే ఓ అమ్మాయి అకస్మాత్తుగా ద్వేషించడం మొదలుపెట్టింది. కనీసం చూసేందుకు కూడా ఇష్టపడేది కాదు. పైగా దేవుడి పేరును ప్రస్తావించినా, చర్చి పరిసరాల్లోకి తీసుకెళ్లినా ఆమె శరీరం కాలిపోయినంత మంట పుట్టేది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కదలలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమైంది. ఆమె మాట్లాడుతుంటే ఆరుగురు మనుషుల గొంతు ఒకేసారి వినిపించేది. ఆమె చేష్టలు, చూపులు ఇలా ఒకటేమిటి, ఆమె స్వభావమే పూర్తిగా మారిపోయింది. ఇంతకీ ఆమెకేం జరిగింది? ఆమె అలా ఎందుకు మారిపోయింది? ఆమెను ఆత్మ ఆవహించిందా? ఆమె మాట్లాడితే ఆరు గొంతులు ఎందుకు వినిపించేవి? సో తెలుసుకుందాం రండి జర్మనీలో జరిగిన ఈ భయానక ఘటన గురించి. ఆమె పేరు అనెలీస్ మిచెల్. పశ్చిమ జర్మనీలోని బవారియాలో 1952 జూలై 1 జన్మించింది. క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచి దైవారాధనలో మునిగి తేలుతుండేది. వారంలో 2 సార్లు చర్చిలో జరిగే ప్రార్థనలో పాల్గొనేది. అయితే 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. మూర్ఛ వ్యాధితో బాధపడింది. జూన్ 1970 ఆమె మానసిక రుగ్మతతో బాధపడింది. దీంతో కొన్నాళ్ళు ఆమెను హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే మిచెల్ 1973 వుర్జ్బర్గ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చికిత్స జరిగినన్ని రోజులు ఆమె ఏవేవో మాట్లాడేది. తనకు దెయ్యాలు కనిపిస్తున్నాయని, చాలా భయం వేస్తోందని చెప్పేది. మానసిక వ్యాధి వల్ల ఆమె అలా పిచ్చిగా మాట్లాడుతుందని వైద్యులు భావించారు. దీంతో ఆమెకు రకరకాల చికిత్స అందించడం మొదలుపెట్టారు. అలా 2 ఏళ్ల పాటు ఆమె దెయ్యాలను చూస్తున్నట్లుగా భయపడుతూ జీవించేది. 1973 ఆమెకు మరో కొత్త సమస్య ఎదురైంది. ఈసారి ఆమె చెవిలో ఏవో మాట్లాడుతున్నాయని భయపడేది. తాను దేవుడిని ప్రార్థిస్తున్న సమయంలో నువ్వు నరకంలో కుళ్ళిపోతున్నావు అంటూ ఓ గొంతు వినిపిస్తోందని చెప్పేది. అయితే వైద్యులు దాన్ని మానసిక సమస్యగా భావించి రకరకాల మందులు ఇచ్చేవారు. కానీ ఆమె సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఆమె చర్చ్ క్రైస్తవ క్షేత్రంలోకి వెళ్ళాలంటే భయపడిపోయేది. ముఖ్యంగా యేసుక్రీస్తు బొమ్మ చూసినా, సిలువను చూసినా ఆమె వింతగా ప్రవర్తించేది. వాటిని తాకటానికి ఇష్టపడేది కాదు. ఓ రోజు మిచెల్ తన ఫ్యామిలీ ఫ్రెండ్తో కలిసి ప్రార్థనల కోసం శాన్ డామియానో వెళ్ళింది. అయితే ఆమె సిలువను ధరించేందుకు కానీ హోలీ వాటర్ తాగేందుకు ఇష్టపడలేదు. వాటిని దగ్గరకు రానిచ్చేది కాదు. దీంతో ఆమె ఫ్రెండ్కు మిచెల్ మీద అనుమానం కలిగింది. ఆమెను ప్రేతాత్మలు ఆవహించి ఉండవచ్చని భావించింది. ఈ సందర్భంగా ఆమె మిచెల్ను ప్రశ్నించింది. ఆమె చర్చ్ ప్రార్థనా స్థలాలకు వెళ్ళేటప్పుడు ఒక క్షణం కూడా నిలిచిపోలేకపోయేదని ఆమె స్నేహితురాలు తెలిపింది. అక్కడ నేల కాలిపోతున్నట్లుగా భావించేదని, కాళ్ళు మంటలు పుడుతున్నాయని చెప్పేదని మిచెల్ తెలిపేది. మోకాళ్లపై కూర్చొని ప్రార్థనలు చేసే భక్తులను చూస్తే భయం వేసేదని, వారు తనను చూసి కోపంతో పళ్ళు కొరుకుతున్నట్లు కనిపించేవారని మిచెల్ పేర్కొంది. మత పెద్దలు సెయింట్స్ ఫోటోలను చూసినా ఆమె భయపడిపోయేది. ఒక క్షణం కూడా అక్కడ ఉండలేకపోయేది. దీంతో మిచెల్ కుటుంబ సభ్యులు ఆమెను ఆత్మ ఆవహించిందనే భయంతో భూత వైద్యం చేయాలని చర్చి పెద్దలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. భూత వైద్యం చేయడానికి చర్చి నుంచి అనుమతి లభించాలి. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంటేనే బిషప్ అనుమతి ఇస్తారు. ఈ నేపథ్యంలో మిచెల్కు భూత వైద్యం చేసేందుకు చాలాసార్లు అనుమతి నిరాకరించారు. ఆమె పరిస్థితిని పరిశీలించిన చర్చ్ ఫాదర్ ఎర్నెస్ట్ అల్డ్ ఆమెను ప్రేతాత్మ ఆహ్వానించిందని తెలుసుకున్నారు. ఆమె మూర్ఛ రోగిలా లేదు, పైగా ఆమెకి ఏ రోజు మూర్ఛ కూడా రాలేదని పేర్కొన్నారు. ఆమెకు భూత వైద్యం చేయడానికి అనుమతి ఇవ్వాలని బిషప్ను కోరారు. అయితే ఎంతకో బిషప్ నుంచి అనుమతి లభించలేదు. చివరికి మిచెల్ స్వయంగా ఆల్ట్కు రాసిన లేఖ మాత్రమే బిషప్ మనసును కదిలించింది. మిచెల్ తన బాధను వ్యక్తం చేస్తూ ఆల్ట్కు లేఖ రాసింది. నాకు జీవించాలని ఉంది, ఆరోగ్యంగా ఉండాలని ఉంది, నా గురించి ప్రార్థించండి, నేను ప్రజల కోసం బాధను అనుభవిస్తాను,
కానీ ఈ బాధ చాలా భయానకంగా ఉంది అని పేర్కొంది. ఈ లేఖను చూసిన బిషప్ జోసెఫ్ స్థంగల్ ప్రీస్ట్ ఆర్నాల్డ్ రేంజ్కు భూత వైద్యం చేసేందుకు అనుమతి ఇచ్చాడు. అయితే ఇది చాలా గోప్యంగా జరగాలని పేర్కొన్నారు. 1975 సెప్టెంబర్ 24 నుంచి మిచెల్కు భూత వైద్యం అందించడం మొదలుపెట్టారు. దీంతో మిచెల్ తల్లిదండ్రులు ఆమెకు మందులు ఇవ్వడం మానేశారు. మత పెద్దలు వారానికి 1 లేదా 2 సార్లు మిచెల్ను కలిసి 4 గంటలసేపు ప్రార్థనలు జరిపేవారు. మిచెల్ అనుక్షణం నరకం అనుభవించేది. శరీరం ఆమె ఆధీనంలో ఉండేది కాదు. ఇష్టానుసారంగా వంకర్లు తిరిగిపోయేది. ఆమెకు భూత వైద్యం చేస్తున్న సమయంలో ప్రతి విషయాన్ని రికార్డ్ చేశారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు 6 గొంతులు వినిపించేవి. దీంతో భూత వైద్యులు ఆ 6 గొంతులు ఎవరివో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రేతాత్మలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ గొంతులు లూసిఫర్, కైన్, జూడాస్, ఇస్క్రియాట్, బెలియల్, లిజియన్, నేరో అనే ప్రేతాత్మలవని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.
ఈ నరకం అనుభవిస్తూనే మిచెల్ 1976 జూలై 1న చనిపోయింది. అయితే ఈ మరణానికి బిషప్ ఆదేశాలతో చేసిన భూత వైద్యమేనని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మిచెల్ తల్లిదండ్రులు భూత వైద్యులను బాధ్యులుగా పేర్కొన్నారు. భూత వైద్యం వల్ల ఆమె సుమారు 10 నెలలు ఆహారం తినలేదని, పౌష్టికాహార లోపంతో ఆమె చనిపోయిందని పోస్ట్ మార్టంలో వెల్లడించారు. అంతేకాక ఆమె శరీరంలోని ఎముకలన్నీ ఛిద్రమయ్యాయని, ఫలితంగా ఆమె నడవలేని స్థితికి చేరుకుందన్నారు. శరీరంలోని ఎముకలు నలిగిపోయి ఆమె మాంసం ముద్దలా మారిపోయిందని రిపోర్టులో పేర్కొన్నారు. ఆ పరిస్థితుల వల్ల అప్పటికే తల్లిదండ్రులు నరకం చూశారనే ఉద్దేశంతో కేసు నుంచి ఉపశమనం కల్పించారు. తొలత బిషప్ తదితరులకు 6 నెలల జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత మళ్లీ రద్దు చేశారు. ఆమెను ప్రేతాత్మలు ఆవహించాయని చెప్పేందుకు భూత వైద్యులు తాము రికార్డ్ చేసిన టేపులను కోర్టులో ప్రదర్శించారు. అందులో మిచెల్ వింతగా ప్రవర్తించడం, నవ్వటం, 6 గొంతులతో మాట్లాడటం చూసిన కోర్టు ఆశ్చర్యపోయింది. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని మిచెల్ విసిరికొట్టడం, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆమె చిత్రమైన చేష్టలను చూసిన కోర్టు బిషప్ భూత వైద్యులకు కేసు నుంచి విముక్తి కల్పించింది. మిచెల్ తన మూత్రాన్ని తానే తాగేదని, తనను తాను గాయపరుచుకునేదని తల్లిదండ్రులు తెలిపారు. చనిపోయిన సమయానికి 30 కిలోల బరువు మాత్రమే ఉందన్నారు. అయితే తల్లిదండ్రులు కోర్టు ముందు మరో చిత్రమైన అనుమతి కోరారు. ప్రేతాత్మల వల్ల చనిపోయిందనే కారణంతో హడావిడిగా అంత్యక్రియలు జరిపామని, ఆమెను పూడ్చేందుకు నాణ్యత లేని శవపేటికను ఉపయోగించామని తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. ఆమె శవాన్ని బయటకు తీసి పద్ధతి ప్రకారం నాణ్యమైన శవపేటిక, సాంప్రదాయాల ప్రకారం పూడ్చిపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు అనుమతి ఇవ్వడంతో సుమారు 2 ఏళ్ల తర్వాత ఆమె అస్థికలను బయటకు తీసి మరో శవపేటికలో పెట్టి పూడ్చిపెట్టారు. మిచెల్కు భూత వైద్యం అందించిన మతపెద్దలను అక్కడికి అనుమతించలేదు. ఈ ఘటన తర్వాత భూత వైద్యం నిబంధనలను కఠినతరం చేశారు. 1999 నుంచి అరుదైన కేసులకు మాత్రమే భూత వైద్యం అందిస్తున్నారు. ఈ సమస్య రాకముందు మిచెల్ ఎంతగానో చలాకీగా ఉండేదని తల్లిదండ్రులు చెప్పారు. చిన్న వయసులోనే ప్రేతాత్మలు ఆమెకు నరకం చూపాయన్నారు. అయితే మిచెల్ నిజంగానే ప్రేతాత్మల వల్లే చనిపోయిందా, లేదా ఆమెకున్న మూర్ఛ, మానసిక రుగ్మతల వల్ల ఆమె అలా మారిపోయిందా అనేది ఇప్పటికీ అంత చిక్కని ప్రశ్న. ఒకవేళ ఆమె అనారోగ్యం వల్లే చనిపోతే ఆమె మాట్లాడినప్పుడు 6 గొంతులు ఎందుకు వినిపించాయనేది కూడా సమాధానం దొరకని ప్రశ్న.
2005లో విడుదలైన ది ఎక్సోర్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ సినిమాను అనలిస్ మిచెల్ కథ ఆధారంగానే తెరకెక్కించారు. ఈ కేసులో మరో ఊహించని విషయం ఏమిటంటే 2013 సెప్టెంబర్ 6న మిచెల్ నివసించిన ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. ఎవరూ లేని ఆ ఇంట్లో మంటలు ఎలా వ్యాపించాయనేది పెద్ద ప్రశ్నగా మారింది. పైగా ఆ మంటల్లో తాము మిచెల్ ఆత్మను చూశామని నెటిజన్లు ఫోటోలు షేర్ చేయడం మొదలుపెట్టారు. అగ్ని ప్రమాదానికి కారణం ప్రేతాత్మలేనని పలువురు భయాందోళనలు వ్యక్తం చేశారు. మరి దీని వెనుకున్న మిస్టరీ ఏమిటనేది ఇప్పటికీ అంతు చిక్కలేదు. అయితే ఇప్పటికీ మిచెల్ మాట్లాడిన ఆడియో రికార్డులు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. తద్వారా మా యొక్క అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.